కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ 10 ఏళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిండు. రేవంత్ రెడ్డిని ఒక మాట మిందిలేవాడు. నిన్న మొన్నటి దాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే మేము లోపల దోస్తులు వంటివి, ఇవ్వాలనేమో బయటికి వచ్చి లేదు లేదు 10 ఏళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇయ్యలేదు, నేను పోయి మంచి మాటతో నడితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. వాస్తవం నీ ఆత్మకు కూడా తెలుసు, పోయిన గవర్నమెంట్లే పని అయిపోయింది, నీకు మాత్రం కాగితం నీ చేతికి వచ్చింది, ఆ చేతికి వచ్చిన కాగితాన్ని పట్టుకొని ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తానండి రేవంత్ రెడ్డి గారి అబద్ధాల గురించి. మన గవర్నమెంట్లో మనం 1,60,283 మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం 10 ఏళ్లలో. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యలే అన్ని ఉద్యోగాలు, కానీ చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం, పిల్లలకు సంజాయించుకున్నట్లా చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం. అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం కానీ అందరికంటే దొబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం, అయ్యో ఏం ఉద్యోగాలు రాలేనట్టు. కానీ అలా రేవంత్ రెడ్డి చూడురు కథ, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు, ఇగో చూసినావా నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల్లో అని చెప్పి డైలాగులు కొడుతుండు. అన్న నాకు తెలియక అడుగుతా, పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి, సంసారం చేయాలి, అప్పుడే పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని, ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు, దాని ఫలితాలు నువ్విచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసగాళ్ళు. 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తా అన్నాడు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు. నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు, అది లెక్కకు రాదు, అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందికే పోతుంది. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్లు ఇవ్వాలి, నువ్వే పరీక్షలు పెట్టాలి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాటిచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈటెల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్న తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు, గుండు సున్న. దేశంలో ఇంకెక్కడన్నా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే. కొత్తగా ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బండి సంజయ్, ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవరికి దేవుడు, దేనికి దేవుడు, ఎవరికి దేవుడు నరేంద్ర మోడీ? 40 రూపాయలున్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయలున్న సిలిండర్ను 1,200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా? నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటతందుకు తీసుకుపోయినందుకు దేవుడా? ఎవనికి దేవుడు, ఎందుకు దేవుడు? మహిళలకు దేవుడా, పిల్లలకు దేవుడా? ఒక్క మెడికల్ కాలేజీ ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క రోడ్ ఇయ్యలే, అందుకు దేవుడా, ఎందుకు దేవుడు అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఆయనకు ఆగుతలేదు అధికారం పోయింది అని అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో యవనకాళ్ళు అయినా పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నావు, అంత ఆశమాశ అనుకుంటున్నావా? అందుకే విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు. అప్పుడే 7,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలను మేము తెరిచినాం, వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నారు. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర. ఎవడన్నా తేసిందంటే తిత్తి తీస్తాం, ఎవడన్నా 10 కిలోలకిన క్వింటాల్కిగిన కమిషన్లు తడి పేరు మీద తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిండంటే నీలాక కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు. మమ్మల్ని ఢిల్లీ పోయింది అంటారు, ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చిన, అది స్కైవేలు కావచ్చు, కేంద్రం నిధులు కావచ్చు, డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు, ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి
మా మంత్రులు మేము ఔటర్ రింగ్ రోడ్డు త్రిపులార్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, మెట్రో రైల్ విషయంలో కావచ్చు, మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు, 10 సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. నీ కులం నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా ఇవాళ చర్యలు చేపడుతున్నాం. ఇవాళ ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చినాం. మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళవి, నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం. ఇవాళ మహిళలు ఊపిరి పీల్చుకుంటారు. మా అన్న వచ్చిండు, మా ప్రభుత్వం వచ్చింది, మా సోనియా మా ప్రభుత్వం వచ్చింది, మాకు సిలిండర్ వచ్చింది, ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది, మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, మాకు స్వేచ్ఛ వచ్చింది, మా మహిళా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. లక్షాధికారులు కాదు, ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చిందని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అది చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖరరావు, ఆడబిడ్డలు ఉన్న కళ్ళల్లో ఆనందాన్ని చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా, నీ కడుపులో మంటలు రేగినా ప్రజలు నీ పట్ల సానుభూతి చూపియ్యారు. ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు. పాపాల భైరవుడు అనే పదం కూడా నీకు చిన్నది. అందుకే పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయింది అన్నట్టుగా చూస్తున్నారు. నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కుంటామార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు. ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. చంద్రశేఖర్ అనేటి వాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడు 1000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1000 నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో, దాని కాలం అయిపోయింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా, ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి, ప్రజలలో తిరగాలి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు. మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు. ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది. మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే 2023 డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ 9 నాడు మా గ్యారంటీలు అమలు చేయడానికి సహకరించిండ్రో, అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి. జూన్ 4 తారీఖు నాడు ఫలితాలు, జూన్ 9 తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. ఎర్ర కూట మీద ఇండియా కూటమి 3 రంగుల జెండాను ఎగరేస్తాము. జూన్ 9 నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి. మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి.